చాలా అద్భుతమైన రీజన్లు. అసలు ఇవాళ అది మాత్రం ఉంటాయి. నానా నువ్వు చెప్పేసుకోరా, నా బెండకాయలు దొరుకుతున్నాను మాడిపోతుంది, నువ్వు చెప్పుకో. ఇవాళ ఏం చూడు బీత, మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ కి తెలపండి. ఇదేట్రా కళ్ళల్లో చక్రాలు కనబడుతున్నాయి, కొంపతీసి మీరు ఎవరు ఫ్లాట్ అయిపోరు కదా కళ్ళల్లో చక్రాలు చూసి. ఆవిడెవరో అలాగే ఫ్లాట్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చింది గోళ్ళు బాబు, మళ్ళీ నేను అక్కడ వెళ్ళి రోజా గారితో పడలేను. సరే ఏదో ఒకటిలే కానీ మనకి ఏంటి, కొంపలో నానా బిగ్ బాస్ వెళ్ళిపోయామా ఏంటంట, అది ఎలాగబెట్టావు ఇవాళ కొంపలో నామినేషన్స్ పెంట. అసలు నాకు ఇవాళ ఎపిసోడ్ చూస్తే అసలు ఆ సోనియా అక్కయ్యను ఆ విష్ణుప్రియ అక్కయ్య డిస్కషను, అలాగే కిరాక్ సీత అక్కలో ఓన్లీ సీతే కనిపిస్తుందమ్మా, కిరాక్ కనిపించట్లేదు అనుకుంటూ నాగార్జున గారు చెప్పారు కదా, అదైతే అబ్సల్యూట్లీ బాగా పాటించిందేమో అని నా అభిప్రాయం. సీత చాలా బాగా చాలా సూపర్బ్ గా ఆర్గ్యుమెంట్ అయితే ఆ పిల్లతో పెట్టుకున్న ఏదైతే ఉందో అందులో మాత్రం కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయి ఆర్గ్యూ చేసే విధానంలో కూడా చాలా జెన్యున్ గా అనిపిస్తూ ఉంటాయి. పాప అమ్మాయి యూజ్ చేసే పదాలు కానీ ఏమైనా కూడా అన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతుంది. సో నాకైతే ఇవాళ ఎపిసోడ్ లో సూపర్ ఎవరైనా ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మనకి చూసుకుంటే సీత అక్క చాలా బాగా ఆర్గ్యూ చేయడం జరిగింది. అలాగే ఇంకా వరస్ట్ అంటే ఇంకా మరి వరస్ట్ గా ఎవరున్నారండి ఇవాళ ఎపిసోడ్ లో, ఆడిముచ్చం గారు చెప్పండి అనుకుంటూ మీరు అడిగితే మాత్రం సోనియా అక్కయ్య సూపర్ వరస్ట్ అనమాట. మొన్న ఆవిడ ఎంత ఫీలింగ్ అయిపోయిందో, ఏది మన విష్ణుప్రియ అక్కయ్య వచ్చేసి మైక్ పట్టుకుని మనా అంటే ఏమండి మీరు విష్ణుప్రియ బ్యాచా అనుకుంటూ అనుకోకండి, మన అనేది నా ఓత పదం. ఎలాగ మన నాగమణి కంటకి నా ఫాస్ట్ మీకు తెలుసా అనేది ఓత పదము, నాకు మన అనేది ఓత పదం. ఆ మాటకు వస్తే మీరు అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అని ఫీల్ అవుతాను అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ సీజన్ లో నేను 100K టార్గెట్ పెట్టుకున్నాను. ఆ సిల్వర్ ప్లే బటన్ ఏదైతే ఉందో అది నా చేతికి వస్తే చూడాలని నేను కూడా. ఇప్పుడు బిగ్ బాస్ కప్ వాళ్ళందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా ఈ సీజన్ లో 100K వచ్చేసి ఆ సిల్వర్ ప్లే బటన్ నా చేతిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదనమాట, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కత్తి పెట్టుకుని బెదిరిస్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నాం మనం, వరస్ట్ ఎవరయ్యా ఇవాళ ఎపిసోడ్ లో చూసుకుంటే సోనియా అక్కయ్య. ఆవిడ మొన్న విష్ణుప్రియ అక్కయ్య గారు వచ్చేసి మైక్ పట్టుకుని ఏమండి 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 మీకును నిఖిల్కి ఫస్ట్ ఆఫ్ ఆడలేదు కదండి, ఇప్పుడు ఎలా జత కుదిర్చేశారు, మీ ఇద్దరికి ఎలా సెట్ అయిపోయిందండి చెప్పండి, ఆ సీక్రెట్ ఏంటో మాకు తెలియాలనుకుంటూ అనేటప్పటికీ ఆవిడ ఫీలింగ్ అయిపోయింది. అయితే ఆవిడ తీసుకోలేదు, ఆవిడ అది నెగిటివ్ గా తేడాగా తీసుకుంది. ఓకే, ఆవిడ అది అభిప్రాయాన్ని ఆవిడ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు కాబట్టి అది మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు ఇంకో అబ్బాయికి నీకు ఎలా జత కుదిరింది అని అడుగుతున్నావు, నాకు ఆ డబల్ మీనింగ్ లో అనిపించింది, నువ్వు స్ట్రైట్ గా అడుగుతున్నట్టుగా అనిపించలేదు, అడల్టరేటెడ్ కామెడీలో అనిపించింది. అంటే అడల్టరేటెడ్ అన్న ట్యాగ్ ఏదైతే వేసిందో అక్కడ మన విష్ణుప్రియ అక్కయ్య ట్రిగ్గర్ అయింది. సో వాళ్ళిద్దరికి అక్కడ మాట పెరిగింది. విష్ణుప్రియ అక్కయ్యని అక్కడ ట్రిగ్గర్ చేసేటప్పటికి ఆ అమ్మాయి కూడా లూజ్ గా మాటలు వదిలేసింది. ఈవెన్ దో మీ ఇద్దరి మధ్యన ఏముంది అని ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా కుదిరింది అన్న క్వశ్చన్ కొంచెం లైటర్ నోట్ లో తీసుకున్నా, ఎప్పుడైతే ఆ పిల్ల అడల్టరేటెడ్ జోక్ అని ట్యాగ్ వేసేసిందో అక్కడ విష్ణుప్రియ అక్కయ్య బాగా భల్లు అనేసి ఇంకా మా బాగా లూజ్ టాక్ చేసేసి ఎక్కువ శాతం విష్ణుప్రియ అక్కయ్య మిస్టేక్ ఉన్నట్టుగా హైలైట్ అయింది. ఈవెన్ దో ఆ పిల్ల సింపుల్ గా వచ్చి ఏమండి మీ ఫ్రెండ్షిప్ ఏంటండి అని అడిగేసి ఆ పిల్ల నాకు కంఫర్టబుల్ గా లేదు అనేది వదిలేసి ఉంటే బాగుండేది, కానీ ఆ పిల్ల కూడా ట్రిగ్గర్ చేసింది. సో ఎక్కువ శాతం చూసుకుంటే మనకి లూజ్ గా మాటలు వదిలేసింది విష్ణుప్రియ అని మాట్లాడుకోవాలి. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనం ఖచ్చితంగా ఒక సోనియా అక్కయ్య కనుక ఒకవేళ అడల్టరేటెడ్ అన్న, ఎందుకంటే అదే పట్టుకుని వస్తుంది విష్ణుప్రియ, నువ్వు నన్ను అడల్టరేటెడ్ అన్నావు అడల్టరేటెడ్ అన్నావు, అసలు అందులో అడల్టరేటెడ్ ఎక్కడ ఉంది, జబర్దస్త్ స్టేజ్ మీద అంతా కూడా చెప్పాలంటే అడల్టరేటెడ్ కామెడీ లాగా ఉంటుంది. నేను చూడండి అనుకోండి అదంతా కూడా మధ్య మధ్యలో బిట్లు వస్తూ ఉంటాయి కదా, కట్ చేసి పంపిస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ, అవన్నీ చూస్తే అది అడల్టరేటెడ్ కామెడీ. అండ్ మనకు ఓటీటీలో చాలా మటుకు చూసుకుంటే మనకి అడల్టరేటెడ్ కామెడీయే ఉంటుంది. సో ఆ టైప్లో అయితే ఖచ్చితంగా విష్ణుప్రియ అక్కయ్య అయితే అడల్టరేటెడ్ కామెడీ అని ఏదైతే ట్యాగ్ చేసిందో మన సోనియా అక్కయ్య, అది ఖచ్చితంగా అడల్టరేటెడ్ కామెడీ కాదు, నీకు కంఫర్టబుల్ గా లేదు, అమ్మాయి డబల్ మీనింగ్ లా అడిగిందా లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఏదైనా నడుస్తోందా ఏంటి అని అడిగిందా, అదంతా నీకు అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయికి నీ నచ్చలేదు అని చెప్పేసి డైరెక్ట్ గా వదిలే నాకు నచ్చలేదు కామెడీ నీది అని, దానికి అడల్టరేటెడ్ కామెడీ అనే పదం అయితే ఖచ్చితంగా ట్యాగ్ చేయక్కర్లేదు. సో అందుకోసం నువ్వు నన్ను ట్యాగ్ చేసావని విష్ణుప్రియ అక్కయ్య మాట్లాడడం జరిగింది. దాని మీద అక్కయ్య నామినేషన్ అయితే వేసుకోవడం జరిగింది. ఇంకా అలాగే నాగార్జున గారితో కూడా చాలా చాడీలు చెప్పావు, అవన్నీ చూస్తే నేను చాలా షాక్ అయిపోయాను. అసలు అవన్నీ ఎప్పుడు జరిగాయి, ఏమిటి అసలు కాంపులోనే ఉంటున్నాను కదా, నా ముందే నేనే చేశాను అన్నట్టుగా చెప్పేసావు అక్కయ్య, నేను ఒప్పుకోను అనుకుంటూ చెప్పేటప్పటికి దానికి సోనియా రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ నాకు చాలా ఎరగెంట్ గా అనిపించింది. ఆ పెళ్ళి ఇవాళ అయితే మాత్రం అంటే అన్నెసరీ ఏదో క్యాజువల్ గా వచ్చి విష్ణు అక్కయ్య ఫ్రెండ్షిప్ ఏంటి ఎలా బాండ్ కుదిరింది అని అడిగితేనే అమ్మాయికి అంత అడల్టరేటెడ్ కామెడీ లాగా అనిపించేసింది. మరి విష్ణుప్రియ అక్కయ్య డ్రెస్సింగ్ గురించి ఆ అమ్మాయి ఎలా కమెంట్ చేస్తుందని నాకు అర్థం కాదు. అసలు ఆ అమ్మాయిని ఆ డిస్కషన్స్ ఆ వార్ ఆఫ్ వర్డ్స్ లో మరి ఇవాళ సోనియా అక్కయ్య కూడా చాలా మాటలు వదిలేసింది.
మరి దానికి అమ్మాయి ఎలా సమాధానం ఇస్తుంది? బట్టలు నీవి బాగాలేవని చెప్పి కమెంట్ చేస్తున్నారంట, కంఫర్టబుల్ గా ఉండట్లేదు, నీకు అసలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలో కూడా తెలీదు అనుకుంటూ, మరి విష్ణుప్రియ అక్కని అంత ఫేస్ మీద అందరి ముందు నీ బట్టలు బాగాలేవు అని అలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో పెడితే మరి అది ఏ టైప్ ఆఫ్ జోక్ అనాలి? నాకు అర్థం కాదు. నీ వరకు వస్తే ఒకటి, పక్క వాళ్ళని మాత్రం మనం ఈజీగా మాట్లాడలేచ్చా అనే ఫీలింగ్ అయితే తెప్పించింది. అండ్ మోర్ ఓవర్ చాలా అరగెంట్ గా పక్క వాళ్ళని కూడా ఇవాళ మనం చూసుకుంటే ఏంటి, నామినేషన్స్ లో అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా నేనే తోపుని మీరు అందరూ చాలా చీప్ నేచర్డ్ పీపుల్ అన్నట్టుగా అయితే పెట్టడం జరిగింది. సో నాకు అమ్మాయి ఓవరాల్ గా ఇవాళ నామినేషన్స్ లో ఎవరైనా బెస్ట్ ఉన్నారా అంటే సీతక్క చాలా బెస్ట్ గా ఆర్గ్యూ చేసింది. అండ్ మన అక్కయ్య ఎవరు, మన అక్కయ్య సోనియా అక్కయ్య మాత్రం వరస్ట్ గా ఉంది పెర్ఫార్మెన్స్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఇంకా అలాగే మనం ఎపిసోడ్ బిగినింగ్ లోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ కూర్చుని మంచిగా మీటింగ్లు పెట్టుకున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకి సీతక్కను నయనికాన ఎవరో ఏడు చేస్తున్నారు, బోర్ బోర్ ఏడు చేస్తున్నారు. ఈసారి నుంచి నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, నాకు ఈవిల్ వాళ్ళందరి నుంచి నాకు మంచి స్ట్రెంగ్త్ వచ్చి నేను వాళ్ళతో ఫైట్ చేసి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకుంటూ చెప్పడం జరిగింది. ఈలోపు మన నిఖిల్ గారు వచ్చేసి ఓదార్పు చేశారు, ఆయన ఏదో టీ కప్ తీసుకుని వచ్చి ఆ పిల్లకి ఇస్తున్నాడేమో అనుకున్నాను, ఆయన తెచ్చుకున్నట్టున్నాడు. అది మొత్తానికి అయితే అక్కయ్య గారు కళ్ళు దుడి చేసుకుని ముక్కు నిఖిల్ గారి షర్ట్కి దుడి చేసింది. ఇంక ఇటు పక్క చూసుకుంటే మన బ్యాచ్ అందరూ కూడా కూర్చున్నారు, ఎవరు మన నిఖిలు మళ్ళీ ఇందులోకి వచ్చేసారు, నిఖిలు తర్వాత మరి పృథ్వీ సోనియా అక్కయ్య అభయ వీళ్ళు కూర్చుని అసలు బేబక్ వెళ్ళిపోతున్నది, వెళ్ళిపో ఒక తిన్నగా ఉండకూడదు, రోడ్డుకి ఇడ్ చేసింది మనల్ని అసలు నాకు అర్థం కాదు అనుకుంటూ వాళ్ళు కామెడీ చేసుకున్నారు. బేబక్క మనల్ని రోడ్డు మీద పెట్టేసి పోయింది, అదే మరి నెగిటివిటీ అంటే అనుకుంటున్నా. తెగ నవ్వేసుకున్నారు వాళ్ళందరూ బేబక్కని కామెడీ చేసుకున్నారు. బేబక్క గారు చూసారా అండి, కొంపలో నుంచి మీరు బయటకు వచ్చాక ఎలా మాట్లాడుకుంటున్నారు చూసారా? అదే మరి మీరు కూడా రివ్యూ చేయండి మేడం, చూద్దాం మనం అసలు ఏంటి అనేది సంగతి చూద్దాం. సరే ఇప్పుడు నెక్స్ట్ అదంతా అయిపోగానే ఇలాగే కూర్చుని మళ్ళీ మధ్యలో విష్ణుప్రియ అక్కయ్య కూడా మణికంఠను కూర్చోబెట్టి నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు సోనియా అలా ఎలా చెప్తుందిరా అసలు నాకు అర్థం కాదు. నాగార్జున గారు షాడీలు చెప్పేసింది అసలు నా గురించి అనుకుంటూ అదొక డిస్కషన్. తర్వాత ఏమో నిఖిల్ గారికి ఈయన బోధ, ఆయన అసలు నాకు అర్థం కాదు ఆ మణికంఠ ఎక్స్ప్రెషన్స్. ఇలా కిందకు చూసి మాట్లాడతాడు, మనిషి అటు నడుస్తుంటే మనిషిని చూసి మాట్లాడితే కొన్ని ఆయనతో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, ఆయన ఏటో ఇలా కిందకు చూసుకుని మాట్లాడుకుంటున్నాడు అంటే నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావా, సెల్ఫ్ మోటివేట్ చేసేసుకుంటున్నావా, లేకపోతే నిఖిల్ ఏమైనా మోటివేట్ చేస్తున్నావా అనేది నాకు చాలా కన్ఫ్యూజింగ్ వచ్చేసింది అసలు. సో మనకి నిఖిల్ కి మోటివేట్ చేసేసాడు ఎవరు, నాగమణికంట. వినడానికి మనకి చాలా నవ్వుగా అనిపిస్తుంది కానీ అది ట్రూత్, ఇట్స్ నాట్ ఏ లై. వినండి మీరు, మన నాగమణికంట నిఖిల్ ని మోటివేట్ చేశాడు. ఏమని, నువ్వు మళ్ళీ మళ్ళీ ఏమిటి గల్లీలో జరగాలి నా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా నువ్వు అవ్వాలి, మళ్ళీ మళ్ళీ షీఫ్ అవ్వాలి, కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటూ తెగ మోటివేట్ చేసేసాడు మన నాగమణికంట. ఇంకా అలాగే ఇటుపక్క చూసుకుంటే మరి ఈవిడేమిటో మరి ఆ సోనియా గారు ఏటో పృథ్వీ చేయి పట్టేసుకుని జాతిలో చెయ్యేసి చెప్తాను అనుకుంటూ ఆయన ఏదో అడిగాడు పృథ్వీ గారు, నీకు ఫైవ్ అట్లీస్ట్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్ చెప్పు అన్నారు. అక్కడ బిట్ కట్ చేశాడు, అది ఫ్రెండ్ లో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడా, బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సినవి చెప్పాడా, హస్బెండ్ లో ఉండాల్సినవి చెప్పాడా, ఆరు పోటీ పడడానికి అర్హులుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు అనేది అడిగాడా అనేది మాకు క్లారిటీ లేదు. కాబట్టి ఆవిడ అక్కడ చేతిలో చెయ్యేసి పట్టుకుని చెప్పిన వ్యవహారం ఏమిటయ్యా అని చూస్తే సోనియా గారు, నాకు చాలా బేర్ చేసే అతను కావాలి, అండర్స్టాండింగ్ చాలా ఉండాలి, చాలా రెస్పెక్ట్ ఇచ్చేయాలి, చాలా అబవ్ ఆల్ అంటే చాలా క్వాలిటీస్ అన్ని కూడా హైఫై క్వాలిటీస్ అవన్నీ ఉండాల్సిన వాడు ఏ క్యారెక్టరే అవుతాడేమో నా అభిప్రాయం. మరి ఉన్నారో లేదో నాకైతే తెలీదు, కొంపలో అయితే ఖచ్చితంగా లేరని నా అభిప్రాయం. బయట ఎక్కడైనా ఉంటే సోనియా గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏమిటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అయ్యా అంటే మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. నువ్వు వెయిట్ చేస్తున్నావా, ఒక నిమిషం ఆగండి పాపం, మా కుక్క చూసారా, అందరూ చాలా మంది అడుగుతున్నారు, అదిగా మా కుక్క గేడే అక్కడ వెయిట్ చేస్తున్నాడు బయటకు వెళ్ళి, ఇప్పుడు అందరినీ పలకరించి వస్తుంది, అది కూడా వెయిట్ చేయండి అలాగే. ఎస్ అదనమాట డోర్ తెరిచి వచ్చేసాం, అది డోర్ ఆగు చూసారా అరుస్తోంది మా కుక్క గడ, తలుపు బళ్ళు మనం తోసుకుని వస్తున్న తర్వాత వేయడం రాదు, అది నేర్పిద్దాం చాలా ట్రై చేస్తున్నాం కానీ వెయ్యట్లేదు, అది చూద్దాం నేర్పించేస్తాను ఎప్పుడప్పుడు. సరే ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నాం మనం, మన సోనియా గారికి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటయ్యా అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే ఇప్పుడు నేను ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే నన్ను ఎంకరేజింగ్ గా చేసేయాలి కానీ డిస్ట్రక్టివ్ వేలో అసలు మాట్లాడకూడదు, చాలా పేషెన్స్ ఉండాలి, డమ్ ఉండకూడదు, నాకంటే తక్కువ ఐక్యూ ఉండకూడదు, నాకు ఈక్వల్ గా కూడా ఉండకూడదు, నాకంటే చాలా హైగా ఉండాలి ఐక్యూ. నానా బిగ్ బాస్ నువ్వు నోట్ చేసుకుంటున్నావో, నువ్వు కాదు అసలు ససేమిర, నువ్వు ఆ దరిదాపుల్లో కూడా రావు, మనకు అసలే ఐక్యూ చాలా జీరో.
అందుకని నువ్వు నోట్ చేసుకోక్కర్లేదు, రిలాక్సింగ్ అవ్వు అంతే నువ్వు. ఇంకా అలాగే ఏమి చెప్పింది అయ్యా అంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఒకవేళ పెరిగి చాలా పెద్ద స్థానంలోకి వెళ్ళినా కూడా మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మన ఫ్రెండ్స్ ఉన్నారు అని అని మనకి ఉండాలండి, అంబానీ గారి లాగా, అంబానీ పిల్లల్లాగా, కోడల్లాగాను. అందుకని ఇవన్నీ నా క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటూ చెప్పేసింది. అయితే విష్ణుప్రియ గారు వీళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు కదా, నాకు అర్థం కాదు బిగ్ బాస్ ఏంటి అసలు, నాకు అర్థం కాదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అంత సెన్సిటివ్ టాపిక్ లో విష్ణుప్రియ దూరి, ఇగో పృథ్వీ పృథ్వీ పృథ్వీ, నిన్ను ఒక పిసికేసిన పిచ్చుకలాగా పట్టుకుని వేలాడే ప్రేమ నీకు వద్దు, అర్థమైందా? నువ్వు ఎంతమందినైనా ప్రేమించు కానీ నువ్వు మాత్రం ఆ ఫ్రీడమ్ కోల్పోకూడదు అనుకుంటూ డైలాగ్ వేసింది. అక్కడ పెద్ద వార్ అయిపోతుంది అనుకున్నాను తెలుసా నేను సోనియా అక్కకి, విష్ణుకి. కానీ సోనియా గారు ఏదో చాలా చిల్ అవుతూ ఆహా అవునా అనుకుంటూ చాలా రిలాక్స్ చిల్ అంటే ఆవిడ ఎనర్జీ వేస్ట్ చేసుకోదు అనమాట. నామినేషన్స్ లో పెట్టుకుందాం లేదా పెంట, ఇప్పటి నుంచి వేస్ట్ చేసేసుకోవడం ఎందుకు అనుకుంటూ మరి రిలాక్సింగ్ గా ఉందా ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. సో ఇది మన సోనియా గారి క్యారెక్టర్, సోనియా గారికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్. ఇంకా తర్వాత నెక్స్ట్ మన విష్ణుప్రియ గారు, సీతక్క గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. విష్ణుప్రియ అడిగింది ఏమిటి కూర ఎలా ఉంది అంటావు సీతక్క అంటే కారంగా ఉంది అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను పప్పు తింటున్నాను అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూర ఎవరు చేశారు అనుకుంటూ విష్ణుప్రియ గారు అడగడం జరిగింది. కూరట నిఖిల్ చేశాడట, ఎవరి కోసం అంటే సోనియా గారికి తినాలనిపించిందట. ఏమిటి మెంతి కూర టమాటో పప్పు తినాలనిపించిందంట ఆవిడకి, అందుకని మన నిఖిల్ గారు వంట చేసి పెట్టారట. పోన్లేరా ఇద్దరు అమ్మలక్కలు ఏం మాట్లాడుకున్నారంటే కన్క్లూజన్ సీతక్కను విష్ణుప్రియ, పోన్లేరు అట్లీస్ట్ దే బాండెడ్ వెల్ నో, ఐఎమ్ హ్యాపీ దే ఫౌండ్ ఈచ్ అదర్ అనుకుంటూ కన్క్లూజన్ ఇచ్చేశారు. సో అక్కడికి వాళ్ళ సమాప్తం మొత్తం కొంపలో ఉన్న వాళ్ళందరూ కూడా విడివిడిగా మాట్లాడుకున్నావు. అవి ఇప్పుడు నామినేషన్స్ కి ఎంటర్ అయిపోయారు. అయితే నువ్వేమో చాలా అద్భుతమైన పవర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు యష్మి అక్కకి. సో యష్మి అక్కకి ఇచ్చింది ఏంటయ్యా, నువ్వు యష్ అనుకుంటున్నావేమో కన్నడ మన యష్ గారు, ఆవిడ ఆవిడ యష్మి, యష్ గారు కాదు, అంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు నువ్వు మన కేజీఎఫ్ రేంజ్ లో. అయితే అండి మీకు చాలా పెద్ద క్లాన్ ఉంది కదండి, అంత ఎంత పెద్ద క్లాన్ ఉందో మీకు అసలు, అందుకని మీరు రిలాక్సింగ్ అయిపోండి మేడం, సింహాసనం కూడా సెట్ చేసాము మీకు, మీరు దాని మీద కూర్చుని ఊరికి జస్ట్ వాచ్ ఓకే. అందుకని ఏంటంటే మీరు నామినేట్ చేయకూడదు, మిమ్మల్ని ఎవరు నామినేట్ చేయకూడదు, మిగతా చీఫ్లు మీరు ఉన్నారు రా బాబు మీకు ఉంటుందిలే ఇవాళ అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన సోనియా గారు మరి తర్వాత పృథ్వీ అయిపోగానే ఇటు వచ్చారు, నిఖిల్ దగ్గరికి వచ్చారు. సో మరి ఇలాంటివన్నీ చూస్తేనే కొంపలో వాళ్ళకి యాంకర్ అయిపోయి అర్జెంట్ గా న్యూస్ తెలుసుకుని అందరికీ అందించేయాలనిపించేది. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చేసి నిఖిల్ తోటి మాట్లాడుతున్న ఆయనకి వాటర్ ఇచ్చింది ఇవిడు, వాటర్ ఇచ్చినవాడు వాటర్ ఇచ్చినట్టు ఉండక చూసారా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే అక్కడ బాటిలే ప్రాపర్టీలా వాడింది మన విష్ణుప్రియ అక్కయ్య, అలాగే ఇక్కడ కూడా మనకి ప్రాపర్టీ ఏమిటి సోనియా గారు బాటిల్ అందించారు నిఖిల్ గారికి వాటర్ తాగమని. ఎందుకయ్యా అంటే నువ్వు అడగకపోయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ఇవాళ నువ్వు సిగరెట్ కాల్చలేదు కాబట్టి అంట. అయితే నేను మానేస్తానరా వెళ్ళేలోపు అనుకుంటా ఆయన చెప్పడం జరిగింది, సిగరెట్లు మొత్తం బ్యాన్ చేసేసుకుంటాడంట. ఆవిడైతే చెప్పడం నువ్వు సిగరెట్లు మానేస్తాను అని నాకు చెప్పు, నేను నీకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనుకుంటూ ఆవిడ చెప్పడం జరిగింది. పూసుకున్న కొంపలో చెల్లిపో నేను విన్ అయిపోతా అంటాడేమో అనుకున్నాను కానీ అనరు, ఎందుకంటారా ఎందుకంటారు అలాగా అనరు. ఓ వావ్ ఎంత బాగా చెప్పింది ఈవిడ నా కోసం, నేను ఏదో ఒకటి చేసేస్తాను అర్జెంట్ గా సిగరెట్లు మానేస్తాను అనుకుంటూ మరి నిఖిల్ గారు ఏమైనా రెడీ అవుతారా, మరి ఆ ట్రాప్ లోకి వెళ్తారా వెళ్ళరా ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఎన్ని చూడలేదు రా 7 సీజన్స్ చూద్దాం మనం, ఎవరు ఏం చేస్తున్నారు ఏం స్కెచ్లు వేస్తున్నారు మనకు అర్థం కదా. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నాయన, మనకి నామినేషన్స్ పెంట మొదలెట్టేసావు. ఫస్ట్ ఎవరయ్యా వచ్చిందని చూసుకుంటే మనకి సీతక్క వచ్చేసింది. సీతక్క వచ్చేసి మన నిఖిల్ నిను ప్రేరణని నామినేట్ చేసింది. నాకు ఇవాళ సీతక్క ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా అనిపించాయి, అసలు చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది, మంచి నామినేషన్స్ చెప్పింది, రీజన్స్ అన్ని కూడాను మాటకి మాట ఎక్కడ కంగు తినకుండా చక్కగా ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిందని నా అభిప్రాయం. అయితే నిఖిల్ వచ్చిన కొత్తల్లో బాగా డామినేటింగ్ గా అనిపించాడు నాకు, తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా అయ్యాము బట్ స్టిల్ నాకు ఎందుకంటే కొంచెం మిస్లీడింగ్ డామినేటింగ్ గా అనిపిస్తున్నాడు. నేను గెలవాలి అంటే నన్ను ఎవరు డామినేట్ చేసి అట్లాగా నా గేమ్ ని పాడు చేసి నా గేమ్ కి కాంపిటీషన్ వచ్చే వాళ్ళు నాకు కష్టం కాబట్టి నేను నిఖిల్ ని నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రేరణని ఎందుకయ్యా అంటే ఇలాగా నువ్వు బయటనే ఫ్రెండ్షిప్ పెట్టుకుని వచ్చి నువ్వు వాళ్ళని ఫాలో అవుతాను అనుకో బానే ఉంది, కానీ పక్క వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు అని చెప్పావు చూసావా, అది మాత్రం నాకు నచ్చలేదు. అలాగే ఇంకోటి ఏంటి, ట్రాష్ లో పడేసిన బాటిల్ మళ్ళీ తీసిచ్చి మాకు ఇచ్చావు, చాలా సెల్ఫ్ హ్యూమిలియేటింగ్ గా అనిపించింది నాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎనీమోర్, నువ్వేమి చెప్పినా సరే ఎవరున్నా సరే ఆ స్థానంలో నేను స్టిల్ ఐ విల్ టేక్ స్టాండ్ అనుకుంటూ మన సీతక్క గారు చెప్పడం జరిగింది అనమాట. ఐ స్టిల్ సే సీతక్క పాయింట్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే ట్రాష్ లో ఎంతైనా సరే నువ్వు ఇప్పుడు ట్రాష్ లో పడేసింది తీసుకుని తినాలి అంటే అది ఎంత శుభ్రంగా ఉన్నా కొత్త లైనర్ వేసినా కూడా స్టిల్ కొత్త కవర్ వేసినా కూడా మనకి ఏంటి అది ట్రాష్ అంటే ట్రాషే, దానిలోంచి పడేశారు అన్న తీసుకుని తినాలి అంటే ఎవరు చేయలేరు.
సో ఇంకా నువ్వు తప్పదు ఎక్కడో ఎడారిలో పడేసి ఇప్పుడు మనకి అదేదో సినిమా ఉంది చూసారా గోట్ లైఫ్ అని. సో అలాంటి సినిమాలో అలాంటి అంత పరిస్థితిలో ఉంటే తప్పదు నీట్గా ఉన్న ట్రాష్ క్యాన్ తీసుకుంటాం కానీ నీ బిగ్ బాస్ కొంప ఇంకా అంత దిగజారిపోలేదు అనుకుంటున్నాను నేను. సో అందుకని ఆ రీజన్ మీద పెట్టి మనకి చేయడం జరిగింది. స్టిల్ ప్రేరణ అక్క ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంది కానీ అది అమ్మాయి 100% మిస్టేక్ అయితే ఉంది నాకైతే అనిపించింది. సో ప్రేరణ అక్కని మధ్యలో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, సీతక్క ఎందుకు బాగా ఆర్గ్యూ చేసింది అని చెప్తున్నాను అంటే పదే పదే. సో నువ్వు బాత్రూమ్లో వెళ్ళి కూర్చుని తింటావా, తినవు కదా, అలాగే ట్రాష్ కూడా చెత్త కాబట్టి మనం వెళ్ళి అందులోంచి తీసుకుని అయితే తినలేము కదా. సో అది నేను చెప్తున్నాను, నువ్వు ఎంత ఆర్గ్యూ చేసినా కూడా ఎవరున్నా సరే నేను సపోర్ట్ అయితే చేస్తాను అనుకుంటూ చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అభయ్ గారు వచ్చేసారు. అభయ్ గారు వచ్చేసి మనం చూసుకుంటే విష్ణుప్రియ అక్కయ్య నేను, తర్వాత ఆదిత్య ఓమ్ని నామినేట్ చేశాడు. అయితే చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే బేసిక్ గాను విష్ణుప్రియ అక్కయ్య ని చూసి షాక్. అమ్మో ఉండమ్మో ఉండు నాయన, నాయన ఒక నిమిషం ఆగు, మీ కొంప వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటూ మా కొంపలో నేను ఆయిల్ అవి ఎక్కువేసేసాను అనుకో, నన్ను మా కొంపలో ఎలిమినేట్ చేసేస్తారు అప్పుడు. అందుకని ఏంటంటే మన అభయ్ గారు విష్ణుప్రియ అక్కకి చెప్పింది ఏంటంటే మొన్న స్టేజ్ మీద నాగార్జున గారిని రోడ్డు మీద పెట్టారు కదా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే షాక్ అయిపోయింది రా అసలు. అసలు నువ్వు ఎంతో బిల్డప్ అంతా చూసాం ఇన్స్టాగ్రామ్ లో, నువ్వు నిజంగా ఏమాటకు మాట, నేను కూడా విష్ణుప్రియ అక్కయ్య ఫుల్ గయ్యాలిగా ఏదో గొడవలు పెట్టేసుకుని పెంట పెంటగా చేసేస్తున్నాను అనుకున్నాను, పైన పటారం లోన లొటారంలో ఉంది అక్కయ్య పాపం అంటే కాంప్లిమెంట్ ఇస్తున్నాను. అంత సీన్ లేదు పాపం, చాలా నార్మల్ గా డ్రెస్సింగ్ కూడా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లేకపోతే డాన్సులు చేసినప్పుడు ఎలాంటివి అయితే కట్టుకుందో పాపం ఇప్పటిదాకా అయితే అలాంటివి అయితే ఖచ్చితంగా కట్టుకోదు, కొంచెం సెన్సిబుల్ గానే ఉంది. ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, అందరు చూస్తారు అన్నట్టుగా సెన్సిబుల్ గానే ఉంది. నేనైతే ఇప్పుడు మన ప్రసారం అయ్యే ప్రత్యక్ష ప్రసారం నేను చూడలేను కానీ మామూలుగా ప్రసారం చేసే స్టార్ మాల్ అయితే ఇప్పటిదాకా నేను అమ్మాయి డ్రెస్సింగ్ గురించి ఎవరైతే మాట్లాడారో అంత భరించలేకుండా అయితే ఏం లేదు, అంతకంటే దరిద్రాలు చూసాం మనం కాబట్టి. ఇంకా నాకైతే అనిపించింది ఏంటంటే పాపం అమ్మాయి పైన పటారం లోన్ లొటారమే అనిపించింది. అందుకని మన అభయ్ గారు షాక్ అయిపోయి నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, చాలా బాగా ఆడేయాలని చెప్పేసి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, నీలో ఫైర్ రావాలి అనుకుంటూ మన దేవక్క గారు పృథ్వీకాయను అబ్బాయి నబీల్కి చెప్పింది ఏదైతే ఉందో ఆ రేంజ్ లో చెప్పారు. షాక్ అయిపోయాను రా నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఆదిత్య ఓంకి చెప్పింది ఏంటంటే అంటే మీరు ఇంకా ఈ టైమింగ్స్ కి కరెక్ట్ గా సెట్ అవుతున్నట్టు లేదండి అనుకుంటున్నారు. నేనేమనుకున్నా అంటే ముంబై నుంచి వచ్చాడా లేకపోతే అక్కడి నుంచైనా వచ్చాడా వేరే కంట్రీ నుంచి జెట్లాగా ఏమిటి అనుకున్నాను, టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అంటే. కానీ ఆయనకి 45 ఎంతో అంట, సో మీ పాపం పడుకుంటాడు కదా ఆయన, మీలాగ రాత్రులు పగలు కూర్చుని టైం పాడు లేకుండా కూర్చుని కబుర్లు చెప్పాను కదా శుభ్రంగా పడుకుంటేనే రేపు పొద్దున్న టాస్క్లు ఆడడానికి ఎనర్జీ ఉంటుంది. సో ఆయన చెడగొట్టకండి ఆయన నిద్ర ప్యాటర్ను అంతాను, టాస్క్లు ఉంటే ఆడతాడులే ఏమైనా అంట్లు అవి తోమాలంటే పాపం వచ్చి హెల్ప్ కూడా చేస్తున్నాడు కొంపలో. సో ఆయన మీరు ఇంకా అడ్జస్టింగ్ అవ్వట్లేదు అనుకున్నానండి. ఆ తర్వాత అలాగే మీరు ఏం చేస్తున్నారంటే ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్ ఎక్కువ, ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసుకున్నా నాకు ఎందుకులే అన్నట్టుగా వచ్చేస్తున్నారు, నాకు నచ్చలేదు అది. ఇంకా మీలో ఉన్న టాలెంట్ అంతా కూడా బయట తీసేయాలండి ఇది అని చెప్పేటప్పటికి ఆదిత్య ఓం గారు చెప్పారు ఏంటంటే నేను 45 ఇయర్స్ కష్టపడి సంపాదించుకున్న పర్సనాలిటీ నాది, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఆయిల్ వేరు అలాగే వాటర్ వేరు, తర్వాత మిల్క్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఆ మిల్క్ వేరు, అవన్నీ కలపలేము అండి, దరిద్రంగా ఉంటుంది. పాలు నీళ్లు కలుపుతాం కానీ అందులో ఆయిల్ వేస్తే విరిగిపోయి పన్నీర్ అయిపోతుందండి, మనం ఇప్పుడు అది చేయదలుచుకోలేదు. నేను మూడు మూడు సెపరేట్ సార్, అందుకని నన్ను కూడా అలాగే ట్రీట్ చేయండి, మీరున్నట్టే నేను ఉండాలనుకోకండి, నేను నా పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉంటాను, నేను గేమ్ ఎలా ఆడాలో నాకు క్లారిటీ ఉంది, నేను గేమ్ ఎలా ఆడాలి అని మాత్రం మీకు చెప్పక్కర్లేదు, నేను తెలుసుకోకర్లేదు అనుకుంటూ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయి వింత వింత భంగిమలు అయితే పెట్టడం జరిగింది ఆయన రంగులు పూయించుకోవడానికి. సో అక్కడికి మన అభయ్ గారిది కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సోనియా అక్కయ్య వచ్చేసింది, నైనికాని అలాగే సీతక్కని నామినేట్ చేయడం జరిగింది. సో నైనికా చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే నువ్వు ఏంటంటే పిల్ల నువ్వు కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళావు కదా, అక్కడ యష్మి మొత్తం డ్యూటీస్ అన్ని నీకు అసైన్ చేసినప్పుడు నువ్వు ఏం చేసావా అసలు నాకు అర్థం కాదు, నువ్వు అప్పుడు యాజ్ అ క్లాన్ యాజ్ అ చీఫ్ నువ్వు ఆర్గ్యూ చేసే రైట్ నీకు ఉంది కదా, నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేయలేకపోయావు అంటే అక్కయ్య గారు నీళ్లు నవ్వలేరు. అవునండి ఐ అగ్రీ అండి, అసలు నాకు అక్కడ ఏం చేయాలో తెలియలేదండి, కన్ఫెషన్ రూమ్ లో కన్ఫెస్ చేయొచ్చో లేదో కూడా నాకు క్లారిటీ లేదండి అనుకుంటూ అక్కయ్య గారు చెప్పి యాక్సెప్ట్ చేసేసింది అనమాట. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ అనుకుంటూ చెప్పేసింది. అయితే సోనియా గారు కన్క్లూజన్ ఏమిచ్చారంటే యూ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్, నువ్వు మొత్తం నువ్వు ఫెయిల్ అవడమే కాకుండా నీ క్లాన్ అందరినీ కూడా మొత్తం ముంచేహావు మొత్తం అంతాను, అందుకని నేను నీ నామినేట్ చేస్తున్నాను, నీ డెసిషన్ మేకింగ్ రాంగ్ ఉండడం వల్ల ఇవాళ నీతో పాటు నీ క్లాన్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు అనుకుంటూ సోనియా గారు పాయింట్ అయితే మాట్లాడింది. ఓకే ఇవాళ చూసుకుంటే ఆ పాయింట్ ఒక్కటే బాగుంది తప్పించి మీరు అంతా కంపు రొట్ట అంతాను. ఇప్పుడు అక్కయ్య గారు నెక్స్ట్ సీత గారికి చెప్పిన రీజనింగ్ ఏమిటంటే మీకు ఎందుకండి సోనియా గారు నాకు అర్థం కాదు, మీరు ఎవరో కొంప అంతటికి లీడరా నాకు అర్థం కాదు, ఇప్పుడు ఆ పిల్లకి ప్రాబ్లము
చెత్త కుప్పలో నుంచి బాటిల్ తీసిస్తే ఆ పిల్ల కదా తాగాలి. అదే మీకు ఇచ్చి ఉంటే మీరు ఇంకా పెద్ద పెంట చేసేవారేమో నా అభిప్రాయము. ఏది కమలా పండును అలా గాల్లో ఎగిరేసుకుని ఆడుకుంటేనే మీరు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, ఫుడ్ హైజీన్ లేదు, అది ఇది అని మాట్లాడారే. మరి ఇవాళ ట్రాష్ లోంచి బయట తీసిన బాటిల్ తప్పు కాదు, నువ్వు వెళ్ళి చీఫ్ కి మొరబెట్టుకో, లెటర్ ఎట్టుకో, పిటిషన్ ఎట్టుకో అంటే ఇప్పుడు అప్పటిదాకా ఆగుతుంది. అది ఆవిడకి ప్రాబ్లమ్, ఆవిడ మాట్లాడే రైట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నీకు అసలు రైట్ లేదు, నీకు ప్రాబ్లం ఉన్నా నువ్వు వెళ్ళి చీఫ్ దగ్గర చెప్పు అని చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అమ్మాయికి అసలు అనవసరం. ఎందుకంటే సీత కదా, షీ వెంట్ త్రూ ఆల్ దట్, సో తనకి రైట్ ఉంటుంది, తను ఆర్గ్యూ చేసుకుంటుంది. సో అదే చేసింది సీతక్క, మిస్టేక్ ఏం లేదు, తన బాటిల్ గురించి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం. ఆ రోజు అప్పుడు కూడా చెప్పింది అమ్మాయి, నేను నాకే కాదు ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే నేను స్టాండ్ తీసుకుని ఆర్గ్యూ చేస్తానని, బికాజ్ అది అబ్సల్యూట్లీ రాంగ్ ట్రాష్ లోంచి తీసివ్వడం అనేది అని చెప్పింది. సో ఆ పాయింట్ మీద నువ్వు ఎక్కువ రియాక్ట్ అయిపోయావేమో అనిపిస్తోంది నాకు చాలా. నువ్వు అంత రియాక్ట్ అవ్వక్కర్లేదు, ఎవరు అక్క పేరు సీతక్క. అందుకే నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు పెట్టాడు మన బిగ్ బాస్ షీఫ్స్ పెట్టాడు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నువ్వు, చూడు కొంచెము అని చెప్పేసి. మరి ఆ నిఖిల్ ఏం చేశాడు, బేబక్క గారు ప్రాబ్లం ఉందని చెప్తే నీతో వచ్చి ఆర్గ్యూ చేశాడా, అలా కాదా మన ఇష్యూ ఏంటని చెప్పాడా? మీరు ఎవరో వినరు కదా, మీరు అందరూ నేనే తోపు నేనే తురుము అన్న దాంట్లో ఉంటారు కొంపలో. ఇప్పుడు షీఫ్ వచ్చి చెప్తే ఆయనతో గొడవ పెట్టుకుంటారు. అలాగే ఈవిడకి ప్రాబ్లం ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి ఆవిడ సాల్వ్ చేసుకుంది, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ మూవ్ అని నా అభిప్రాయం. చీఫ్ కి ఏమేమండి బ్రష్ తీసుకున్నారండి, లేకపోతే మొహం కడుక్కున్నాక ఆ టవల్ ఇక్కడ వేసారండి అనుకుంటే అవన్నీ చచ్చు రీజన్లు చెప్పడం కాదు. షీఫ్ అనేవాడు ఇప్పుడు మన గేమ్ ఏదైనా పెడితే కొంచెం ఏమైనా పాయింట్స్ స్ట్రాటజీస్ వేసుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప ముక్కు చీదాడండి, కచ్చీఫ్ అక్కడే పెట్టాడండి, జుట్టు దూకుని దువ్వెన్నేమో పక్క తల్ల ఎట్టాడండి అనుకుంటే ఇవి కాదు చెప్పాల్సింది, పర్మిషన్ తీసుకోవాల్సింది. నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు ఎలా అయితే వెళ్ళిపోయి మాట్లాడతావో అలాగే ఆవిడ కూడా చేసింది అని నా అభిప్రాయం. సో ఇక్కడ చూసుకుంటే సోనియా అండ్ సీతక్క ఆర్గ్యుమెంట్ చూసుకుంటే సీతక్క ఆర్గ్యుమెంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్ గా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటి అంటే, నీకు గేమ్ అర్థం కాలేదు అంటే నీకు గేమ్ అర్థం కాలేదు, అలాగే నీకు సెన్స్ లేదు అంటే నీకు సెన్స్ లేదు అనుకుంటూ కన్క్లూడ్ చేసేసారు. క్లారిటీ లేదు అది ఇది అనుకుంటూ మాట్లాడేటప్పటికి సీతక్క గారు కొంచెం కిరాక్ కదా, మరి ఆవేశం ఉందిలే, నీకు క్లారిటీ ఉంది నాకు క్లారిటీ ఉంది, బొక్కలో క్లారిటీ అనుకుంటూ అన్నట్టు, నానా బిగ్ బాస్ నేను మీ మీద కాపీ రైట్ స్ట్రైక్ అయిపోతున్నాను. ఎందుకనంటే నేను వాడే పదం బొక్కలో కాన్సెప్ట్ అవి ఇవి అని నేను తిడుతూ ఉంటాను కదా, ఆ బొక్కలో కాన్సెప్ట్ అన్న పదం అక్కయ్య గారు వాడారు నీ కాంప్లో, నేను కాపీ రైట్ స్ట్రైక్ అయిపోతున్నాను. అందుకని ఏంటంటే వీళ్ళిద్దరు గొడవ ముగిచ్చేసుకుని జాయిగా వెళ్ళి పెయింట్ కొట్టించేసుకుంది అక్కయ్య. ఆ బొక్కలు అన్న పదానికి కూడా సోనియా గారు మాటలు తిన్నగా మాట్లాడు అనుకుంటూ అనింది, కానీ ఆవిడ స్టేట్మెంట్ పాస్ చేసితే ఆవిడ మీద బొక్కలో సోనియా గారు అని అనలేదు ఆవిడ. సో బొక్కలో ఒక క్లారిటీ అండ్ క్లారిటీని తిట్టుకుంది అంతే బేసిక్ గాను. సో ఆవిడ ఊరికే హైలైట్ చేసేసి అందరినీ తొక్కేద్దామా అన్నట్టుగా ట్రై చేసిందేమో అని నాకు అనిపించింది ఇవాళ సోనియా గారు. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నాగమన్ కంట వచ్చేసాడు. నాగమన్ కంట వచ్చేసి ఇవాళ అసలు ఏదైనా ఫుల్లిష్ కామెడీగా చేసిన రీజన్స్ ఏమైనా ఉన్నాయా కాంపులో అంటే కనుక మన నాగమన్ కంట చేసినవే. ఒకటి ఆదిత్య ఓంని చేశాడు, ఇంకోటి ఆర్జే భాషాని చేశాడు. ఆదిత్య ఓం గారికి ఏమో ఫుల్ మార్కెటింగ్ పిఆర్ లాగా వ్యవహరించాడు కాంపులో. ఇంకా ఆర్జే భాష గారికి స్వీట్స్ గురించి నామినేషన్ చేయడం జరిగింది. పర్సనలీ ఐ లవ్ స్వీట్స్ అండి, మీరు అన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో కాకుండా స్టోర్ రూమ్ లో అడితే ఎక్కడ తింటామండి మేము అనుకుంటూ దాని మీద నామినేషన్ వేసాడు అని. అలాగే మరి సమయం సందర్భం లేకుండా జోకులు వేస్తున్నారని అప్పుడు ఇంకా బీపీ రేజ్ అయిపోతుంది తెలుసా నాకు అనుకుంటూ అది కూడా జోడిచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా ఆదిత్య గారికి పిఆర్ అని ఎందుకు అంటున్నానంటే, నేను అసలు ఆయన చెప్పిన రీజన్ వింటే ఇప్పుడు నామినేషన్ వేసాడా లేకపోతే పొగిడాడా అనే నాకు క్లారిటీ రాలేదు. అసలు ఆయన చెప్పింది ఏంటి సార్, ఆదిత్య గారు మీరు ఇంకా ఓపెన్ అవ్వట్లేదండి, ఎందుకనంటే మీరు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసింది, నేను చెప్తున్నా, నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా ఎందరికి వెళ్ళిపోయి హెల్ప్ చేస్తున్నారు, అందరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి వచ్చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోయి కెలుక్కుని మరీ వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోవడము అలాంటివి ఏమి చేయట్లేదు. అలాగే మీరు అందరితో మంచిగా ఉంటున్నారు సార్, అసలు టైంకి తింటున్నారు టైంకి పడుకుంటున్నారు, అసలు అన్ని ఇంత బాగా చేస్తున్నారు, అది నాకు నచ్చలేదండి, అది మీరు ఇంకా ఓపెన్ అవ్వాలనుకుంటూ చెప్పడం జరిగింది మన క్యాండిడేట్ నాగమణికంట. అయితే దానికి మన ఆదిత్య హోమ్ గారు చాలా ఫ్రీ చాలా ఫ్రెండ్లీగా కామెడీగా తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్, నాకు నువ్వు చాలా మంచి ఇదంతా కూడా మార్కెటింగ్ చేసావు అడ్వర్టైజింగ్ చేసావు, నాకు చాలా యూజ్ అవుతుంది ఇది చాలాను, ఎప్పుడో 100 డేస్ కి బిగ్ బాస్ రాస్తాడు ఇలాంటివన్నీ నువ్వు ఇప్పుడే చెప్పేసావు నాకు చాలా హెల్ప్ అవుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ సెడ్ అనుకుంటూ పెయింట్ పోయించేసుకున్నారు మన ఆదిత్యం గారు. ఇంకా ఆర్జే భాష కిందకి చెప్పినట్టుగా మీరు నాగార్జున గారు స్వీట్లు పంపారు కదా, అప్పుడు మోతిచూర్ లడ్డు పంపారు ఆయన చక్కగాను, అన్ని మీరు పంచుకోండి అంటే మీరు పెద్ద ఏమిటది క్యాండిడేట్ ఎవడైనా మన ఆర్జే భాష రేషన్ మేనేజర్ లాగా కదా మీరు, అందుకని ఆ రైట్ తోటి మీరు మోతిచూర్ లడ్డులు అన్ని తీసుకుని వెళ్ళిపోయి స్టోర్ రూమ్ లో పెట్టారు. ఐ పర్సనల్
పర్సనలీ లైక్ స్వీట్స్ అండి, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఐ పర్సనలీ ఎంజాయ్ ఈటింగ్ స్వీట్స్, నేను చాలా స్వీట్ చూస్తుంది, నాకు ఇవ్వలేదు మీరు, చాలా హర్టింగ్ అయిపోయినాను. బాబు నాయన బిగ్ బాస్ మోతిచూర్ లడ్డులు శుభ్రంగా సేనోరేట పాపను సన్ని చేత చుట్టించు, చుట్టించి ఇంకో రెండు మూడు పంపించే కాంప్లో బాక్సులు, ఏంటి మాకు అర్థం కాదు, మోతిచూర్ లడ్డు పంపలేదంటాడు, కాజు కత్తిలి లేదంటాడు, ఏంటంటాను అసలు ఈ ప్యాంట్ అంటాను, స్వీట్లు పంపించేయ, నామినేషన్ వేసేసుకుంటున్నారు అక్కడ ఈ వీటి మీద, అందుకని స్వీట్ ఇవ్వలేదండి అనుకుంటూ చెప్పాడు. అలాగే మీరు నేను ఎవరైనా, నేననే కాదు ఎవరైనా కూడా, నేను చెప్తున్నా వినండి, నేను చెప్తున్నాను కదా మీరు వినండి, ఎవరైనా కూడా అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే మీరు వచ్చి జోక్స్ వేస్తారు, నాకు నచ్చలేదు, అది ఇంకా చాలా ట్రిగ్గర్ అయిపోతుంది అనుకుంటూ చెప్పడం జరిగింది అనమాట ఆర్జే భాష గారు. ఇది గుర్తు పెట్టుకోను మళ్ళీ మాట్లాడతాను అనుకుంటూ ఆర్జే భాష గారు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఓకే అన్నాడు, కానీ తర్వాత రంగు కొట్టేటప్పుడు జంకాడు కొంచెం, భయ్య నేను నార్మల్గా ఇది టాస్క్ అంతే, నువ్వు ఎక్కువ ఫీలింగ్ అయిపోక అనుకుంటూ చెప్పడం జరిగింది. సో ఇది అనమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారని చూసుకుంటే ఆదిత్య గారు వచ్చేసారు. ఆదిత్య ఓం గారు వచ్చేసి అభయ్ని నామినేట్ చేశారు, అలాగే ఆర్జే భాషని కూడా నామినేట్ చేయడం జరిగింది. అభయ్ చెప్పిన రీజన్, నీకు నువ్వు ఏవైతే పాయింట్స్ చెప్పావో ఒకవేళ నేను మాట్లాడుతుంటే ఎవరైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మధ్యలోంచే లేచి వెళ్ళిపోతున్నాను, లేకపోతే మధ్యలోనే ఇంటరప్ట్ చేస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనుకుంటే ఏదైతే చెప్పావో, నీకు ఎప్పుడైనా ఫుటేజ్ దొరికితే, ఆయనకి ఎలా దొరుకుతుంది నాకు అర్థం కాదు, ఫుటేజ్ ఎడిటర్ మా కట్ చేసి పెడితే తప్ప స్టేజ్ మీద మనకు కనపడదు ఆయనకి, అందుకే ఆ ధైర్యంతోనే చెప్పాడేమో అని నా అభిప్రాయం. అయితే నీకు నేను అలా చేస్తున్నాను అనే దాని ఫుటేజ్ దొరికితే నాకు పంపించు, నేను ఖచ్చితంగా సెల్ఫ్ నామినేట్ చేసేసుకుంటాను అనుకుంటే చాలా ధైర్యంగా కమిట్ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆర్జే భాషని చాలా సీరియస్గా నామినేట్ చేస్తున్నాను నేను, నవ్వకండి, నవ్వుతారండి, జోక్ కాదు ఇది, నవ్వకు అనుకుంటూ ఆర్జే భాషని నించోపెట్టి కడిగేసాడైనా. అసలు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయన బిగ్ బాస్ ఆయన చెప్పినవన్నీ వినేసి నువ్వు పంపలోంచి ఆర్జే భాష గారిని పుసుక్కుని తోసేద్దాం అని ఏమో ప్లానింగ్ చేసుకుంటున్నాము, కాస్త కాస్త కూతో ఆయన వేసే జోకుల వల్లే నవ్వుకోలేదు, అతని బిగ్ బాస్ 8 అటర్ ఫ్లాప్ అయిపోయేది తెలుసా, ఇప్పటికి వచ్చి ఏమీ అద్భుతమైన ప్లే గానీ స్ట్రాటజీ గానీ ఏమీ లేవు కాంపలో, కాస్త కూస్తో మాకు నవ్వు రాకపోయినా నవ్వు గతగతలు పెట్టుకుని నవ్వు తెచ్చుకుని మరి ఎంజాయింగ్ చేసేస్తున్నాం కాబట్టి, కాస్త కూర్చో ఆయన ఏదో గేమ్ బాగానే ఆడుతున్నాడులే, కాస్త ఎవడో ఒకరు ఉండాలి కదా, అందరూ ఎడుపు మొహాలు వేసుకుని కూర్చుంటే ఎక్కడ చూస్తాం. అందుకని ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే ఆర్జే భాషకి, నీ వల్ల ఇంట్లో మొన్నటి వరకు హార్మోనియే పోయింది, కొంపల వాళ్ళందరూ వాడింది, హార్మోనీ పోతుంది తబలా పోతుంది అనుకుంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్పిన రీజన్ ఏంటంటే ఆర్జే భాష నీకు అసలు డిసిప్లిన్ అనేది లేదు, నీకు అలాగే రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, నీకు చాలాసార్లు నేను గుర్తు చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్ కూడా చాలా నోటిఫికేషన్స్ పంపించాడు, నోటిఫికేషన్స్ అనే వాడుతున్నారు రా ఈ మధ్యన, వాళ్ళు వార్నింగ్స్ అనట్లేదు, నోటిఫికేషన్స్ చాలా సోఫిస్టికేటెడ్గా నోటిఫికేషన్స్ అంటున్నారు కాబట్టి అవి పంపించాడు. అందుకని నువ్వు చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి ఇక మీద, అలాగే డిసిప్లిన్లోకి రావాలి అనుకుంటూ చెప్పడం జరిగింది. అయితే దానికి ఆర్జే భాష గారు, మీరు ఎలా చెప్తారు అలాగా నాకు లేదని, మన మణికంటకు వచ్చింది కుక్కల మొరిగే, అలాగే మీకు వచ్చింది, అభయ్కి వచ్చింది, అందరికీ వచ్చే, మీరు నన్నే ఎందుకు చెప్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయను, మీరు ఏదైతే చెప్పారో అది నాకు నచ్చలేదు అనుకుంటూ చెప్పడం జరిగింది. అలాగే ఇంకొంచెం జత చేసి నువ్వు అస్తమాను జోకులు వేసిన జోకులు కొంచెం ఎక్కువయ్యాయి నాకు నచ్చట్లేదు అనుకుంటూ చెప్పారు. సో అక్కడికి మనం చూసుకుంటే ఆదిత్య గారు క్యాండిడేట్ అభయ్నిను అలాగే ఆర్జే భాషని నామినేట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ అక్కయ్య వచ్చేసింది. విష్ణుప్రియ అక్కయ్య వచ్చేసి మణికంఠని, తర్వాత సోనియా అక్కయ్యని నామినేట్ చేసింది. నాగమణికంఠకు చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే, నువ్వు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ చాలా కనిపిస్తున్నాయని చెప్పేసింది కదా అక్కయ్య, సో ఆ డైలాగ్ వేసినప్పుడు ఆయన హర్టింగ్ అయిపోయాడు. కానీ అప్పుడు చెప్పకుండా నాగార్జున గారి ముందు లేకపోతే నామినేషన్ ముందు ఎప్పుడో చెప్పి, నామినేషన్ వేసాడు కదా, యాక్చువల్లీ నాగార్జున గారి ముందు కదా నామినేషన్ వేసాడు కదా, సో దాన్ని పట్టుకుని వచ్చింది అక్కయ్య. ఆబ్వియస్లీ పర్వాలేదు, అది కూడా మంచి పాయింటే అనిపించింది, నీకు బాధ వేసింది కదా నేను అన్న మాటగా, నువ్వు అప్పుడు నాకు చెప్పుకుండాల్సింది, ఇట్లా బాధపడింది అని అప్పటికప్పుడే చెప్పుకుండాల్సింది, నువ్వు అప్పుడు చెప్పకుండా, నువ్వు నామినేషన్ రోజు నేను టెస్ట్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను నువ్వు ఇంకా ఏమేమి పాయింట్స్ మాట్లాడతావు ఏంటి అని చెప్పావు చూసావు, నేను చాలా బాధపడ్డాను, కట్టపలా అనిపించావు నువ్వు, నాకు నచ్చలేదు, వెన్నుపోటు పొడిచినట్టుగా అనిపించింది, నీకు బాధ వేస్తే అప్పటికప్పుడు చెప్పుండాల్సింది, చెప్పి నామినేట్ చేసినా పర్వాలేదు, కానీ చెప్పకుండా నువ్వు టెస్ట్ చేయడానికి వచ్చి నన్ను ఇంకా కొంచెం ట్రిగ్గర్ చేసినా కూడా చేసి ఉండొచ్చేమో, నీ ప్లాన్ ప్రకారము నువ్వు టెస్ట్ చేయడానికి వచ్చావు కాబట్టి, సో నాకు అది నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పడం జరిగింది. ఇంకా అలాగే సోనియా అక్కయ్య అని కూడా నామినేట్ చేసింది. చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే, సోనియా అక్కయ్య నువ్వు పాపం చాలా బాగా రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడింది, ఆవిడ ఏజ్లో పెద్దవాడంట, నేను చిన్నపిల్లని నీకంటే అనుకుంటూ చెప్పింది అక్కయ్య గారు. అయితే ఇప్పటిదాకా మనకి ఏదైనా కొంచెం గొడవ వచ్చినా కూడా మీరు చాలా కామ్ అండ్ కంపోజ్డ్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ మొన్న నేను తెలుసో తెలియకో ఒక చిన్న ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంటూ నేను జోక్గా చేసింది, మీరు చాలా సీరియస్ తీసుకున్నారు, నాకు అర్థమైంది, నేను అప్పటికప్పుడే చెప్పాను నేను మీకు
ఏమిటి చెప్పాను మీకు? ఒకవేళ నేను వేసిన జోక్ మీకు నచ్చకపోయి కరెక్ట్గా కన్వే అవ్వకపోయి మీరు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి అనుకుంటూ చెప్పాను, కానీ మీరు అక్కడితో ఆపకుండా అడల్టరేటెడ్ జోక్ అనుకుంటూ చెప్పారు. మీరు అడల్టరేటెడ్ ఎక్కడ ఉంది అసలు నేను అన్న మాటలో? అది అసలు అడల్టరేటెడ్ లోకే రాదు. నేను ఎక్కడా కూడా అడల్టరేటెడ్ జోక్ వేయలేదు. మీరు అలా ఎలా చెప్పేస్తారు? అది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే కదా. మీలా మీ మీ అడల్టరేటెడ్ జోక్స్ లోకి నేను రాను అనుకుంటూ చెప్పారంటే మేము అందరం కూర్చుని అదే పనులు చేస్తున్నామా? మేము మీరు ఆ మాట అన్నారు, అందుకే నాకు కోపం వచ్చింది. సో నేను అది యాక్సెప్ట్ చేయలేదు, అది అనుకుండా ఉండాల్సింది అనుకుంటూ చెప్పేటప్పటికి సోనియా బాడీ లాంగ్వేజ్ అప్పటిదాకా ఇలా వింటూ ఉంది. యా నేను ఇప్పటికీ అదే అంటాను, నీకు అసలు ఏమీ తెలీదు, నువ్వు ఎలా మాట్లాడతావు, ఏంటి ఎవరి దగ్గరికి వచ్చి జోక్ వేయాలి ఏంటి అనేది నీకు తెలియదు అనుకుంటూ చాలా బాడీ లాంగ్వేజ్ లో అరగెన్స్ అయితే చాలా ఖచ్చితంగా చూపించింది. అండ్ అమ్మాయి మాట్లాడిన మాటలు కూడా నాకు ఇవాళ అసలు ఏం బాగాలేవేమో అనిపించింది. ఇప్పుడు నువ్వు ఏ మాటకి ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు నువ్వు ఏ మాటకైతే ఆ రోజు వచ్చి సింపుల్ గా అమ్మాయి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందండి, ఫస్ట్ లో కొట్టుకున్నారు కదా, మీకు ఇప్పుడు ఎలా జత అయిపోయారు అనుకుంటూ అన్నదాన్ని ఆవిడ డబుల్ మీనింగ్ లో ఏమైనా తీసుకుందేమో, అందుకే ఆవిడ హర్ట్ అయింది. పోని చెప్పింది అక్కడితో అయిపోయింది. నువ్వు తీసుకున్న విధానం నీకు ఆవిడ ఎలా పోర్ట్రే చేస్తుందో, బయటికి ఎలా వెళ్తుందో, మా ఇద్దరి మధ్యన ఏమైనా ఉందనుకుంటున్నారా ఆడియన్స్ అనే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో పడింది కాబట్టి ఆవిడకి నచ్చలేదు, యాక్సెప్ట్ ఇట్. కానీ నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయి దాన్ని ఇంకా ఇంకా అడల్టరేటెడ్ జోక్ అన్నావో అప్పుడు ట్రిగ్గర్ అయింది ఈ పిల్ల. సో ఈ పిల్ల కూడా లూజ్ టాక్ అయితే చేసేసింది పుణ్యస్త్రీ, అది ఇది అనుకుంటున్నాను. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ అమ్మాయి చెప్పిన సింపుల్ ఫ్రెండ్షిప్ దానికే నువ్వు హర్ట్ అయిపోయావో, హర్ట్ అయిపోయి అడల్టరేటెడ్ జోక్స్ అని ట్యాగ్ వేసావో, ఇవాళ మరి నువ్వు వచ్చేసి ఆ పిల్లని విష్ణుప్రియని అందరూ ఉండగా, అలాగే ఆడియన్స్ నేషనల్ టెలివిజన్ లో అందరూ చూస్తున్నారు, నీ బట్టలు బాగాలేవు, నీ డ్రెస్సింగ్ సెన్సే లేదు, వాళ్ళందరూ చెప్తున్నారు మాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పాక కూడా నువ్వు అక్కడే ఉన్నావు అంటే అమ్మాయి పాపం కొంచెం డౌన్ అయింది. అప్పుడు విష్ణుప్రియ ఎవరు చెప్పారు, ఎవరికి ప్రాబ్లం ఉంది నా డ్రెస్సింగ్ వల్ల అనుకుంటూ, ఆ మన తింగరబుచ్చే నిజంగా చెప్పాలి అంటే పైన పట్టారం నోన్ లెటర్, ఆ పాయింట్ పట్టుకుని అక్కయ్య చాలా ఫైట్ చేసి ఉండొచ్చు, ఆ కార్డు వాడుకుని ఉండొచ్చు అమ్మాయి చక్కగా, నువ్వు నన్ను ఎలాగ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు, నా డ్రెస్సింగ్ గురించి ఎలా మాట్లాడతావు అనుకుంటూ ఆ ఛాన్స్ ఉంది. కానీ అక్కయ్య ఎందుకంటే ఇప్పుడు అక్కయ్య మైండ్ లో ఏముందంటే విష్ణుప్రియకి నేను ఏదో తప్పు చేసేసాను, ఈ అమ్మాయి అడల్టరేటెడ్ అని వేసేసింది నా మీద ట్యాగ్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఏంటో మన గురించి, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనే దాంట్లో ఉంది తప్పించి, ఆ ఆవిడ ఏమంది అది ఎంత పెద్ద డైలాగ్ నా మీద వేసింది అనేది ఆ అమ్మాయి గ్రాస్ప్ చేయలేకపోయిందేమో నా అభిప్రాయం. సో అది వదిలేసింది అక్కయ్య. సో ఆవిడైతే ఆ అమ్మాయిని కూడా చాలా మాటలు అనింది, డ్రెస్సింగ్ బాగాలేదంది, నీకు అసలు సెన్స్ లేదు, ఎవరి దగ్గరికి వచ్చి ఏం జోకులు వేయాలో తెలియదు అనుకుంటూ చాలా మాటలు అయితే వదిలేసింది అక్కయ్య. నువ్వు ఫస్ట్ గేమ్ ఆడడం నేర్చుకో, నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో అనుకుంటూ చెప్పింది. అయితే విష్ణుప్రియ కూడా మీరు నాకంటే బాగానే చదువుకున్నారు ఏజ్ లో పెద్దవాళ్ళు, నేను అది రెస్పెక్ట్ తోటి మీకు నచ్చలేదు కదా అని ఆగాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి మీరు కూడాను ఏమిటి అనేది, పచ్చ కావర్ల వాడికి మొత్తం అంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది అనుకుంటూ అక్కయ్య స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది విష్ణు. అక్కయ్య ఇప్పుడు మీకు నేను వేసుకున్న చొక్కా పచ్చగా కనిపిస్తుంది అనుకోండి, అది మీకు పచ్చగా అవ్వట్లే కదా, నేనేం చేస్తాను, నేను వేసుకున్న చొక్కా ఎల్లోగా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. సో మీకు కూడా పచ్చ కావర్లు ఉండొచ్చు, నేను ఏం చేయలేను దానికి. అందుకని ఇప్పుడు సోనియా అక్కయ్య కూడా అలాగే మీరు తప్పు తీసుకుందాము అనే మైండ్ తోటి చూస్తే అన్ని తప్పుగానే అనిపిస్తాయి అండి, రామ అన్న కూడా బూత్ లాగే ఉంటుంది. సో మీరు మరి దాన్ని అలా తీసుకుని నా గురించి అట్లా నాగార్జున గారు కూడా చాలా చాడీలు చెప్పారు, నేను షాక్ అయిపోయాను, షాక్ అయ్యి షేక్ అయిపోతున్నాను ఇప్పుడు నేను, అందుకని మీరు అలా అనడం నాకు నచ్చలేదని అనుకుంటూ నామినేట్ చేసేసింది అక్కయ్య. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ శేఖర్ బాష వచ్చేసాడు. శేఖర్ బాష వచ్చేసి మొన్న ఒక మీమ్ చూసాను రా, నాకు కరెక్ట్ గా అనిపించింది, శేఖర్ బాష గారు అంట బోలే ప్లస్ నటరాజ్ మాస్టర్ అంట, నటరాజ్ గారి హెయిర్ స్టైల్, బోలే గారి కామెడీ టైమింగ్, నిజమే అలాగే ఉంది క్యారెక్టర్ చూస్తుంటే. సో ఆయన వచ్చేసి మనం చూసుకుంటే మణికంఠనిను అలాగే ఆయన ఫ్రెండ్ ఆదిత్య ఓమ్ని నామినేట్ చేసుకున్నారు, చెప్పిన రీజన్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. ఆదిత్య ఓమ్కి చెప్పిన రీజన్ ఏమిటంటే మీరు ఇందాక నాకు చెప్పారు కదా నాకు డిసిప్లిన్ లేదు రెస్పాన్సిబిలిటీ లేదని, నాకు అవి చాలా డిఫేమింగ్ గా అనిపించాయి, నేను అలా ఉండకపోయి ఉంటే నేను కొంపలో వరకు వచ్చేవాడిని కాదు, సో నాకు అవి నచ్చలేదు, అందరూ చేశారు ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్, నేను కరెక్ట్ చేసుకుంటాను, నాకు డిసిప్లిన్ లేదు రెస్పాన్సిబిలిటీ ఏవో లేవన్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను, అండ్ మోర్ ఓవర్ నా జోక్స్ కి మీకు ఇబ్బంది అయింది అంటున్నారు కాబట్టి నన్ను క్షమించండి, ఇక మీద మీ మీద జోక్స్ అయినా అనుకుంటూ ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే నేను మీతో చక్కగా జోకులు వేయడం ఇదంతా కూడా ఎందుకు అంటే కొంచెం ఈజ్ చేద్దాం అని చెప్పేసి ఒక్కళ్ళు సాయంత్రం పూట గార్డెన్ లో నడుస్తూ ఉంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే సహజంగా నా స్వభావం ఎవరైనా ఒంటరిగా ఉంటే అందులోనే ఎస్పెషల్లీ ఇలాంటి ఏరియాలో లైక్ ఇలాంటి కొంపలో ఉన్నప్పుడు ఏమైనా లోన్లీ ఫీల్ అవుతున్నారా ఏమిటి, ఊరికే కదుపుదాం ఏమైనా జోక్ వేద్దాం ఫ్రెండ్లీగా ఉండండి రా నాతో అని చెప్దాం అని వెళ్తూ ఉంటాను నేను.
అలా అని మీ దగ్గరికి వచ్చి కాస్త కూస్తే జోకులు వేసాను, అవి మీకు ఇబ్బందికరంగా ఉన్నాయంటే చెప్పండి, నేనే ఇబ్బందిగా ఉన్నానంటే చెప్పండి, ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతా అన్నట్టు రేంజ్లో చెప్పేటప్పటికి మన ఓం ఓం రావత్ కదా ఆదిత్య ఓం గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే నువ్వు నిన్న నాగార్జున గారితో చెప్పించావు కదా కంపలో మిస్టేక్లు జరిగితే డబ్బులు అన్ని కోసేస్తాం మేము అనుకుంటూ చెప్పి మొన్న కోసేసావు కదా 2 లక్షలు ఎంతో, ఇప్పుడు ఆ భయం పట్టుకుంది ఆయన. అరే మీరు తప్పులు చేయకుండా డిసిప్లిన్గా ఉండండి, రెస్పాన్సిబుల్గా ఉండి చావంటారు, డబ్బులు పోతున్నాయి అక్కడ, నాకు మనీ ఇంపార్టెంట్, నాకు మనీ చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే ఇప్పుడు నాకు కెరీర్ కి చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్, 48 ఏళ్ళు నాకు అసలు, అలాగే నేను ఛారిటీలు అవి చేస్తుంటాను దానికి ఇంపార్టెంట్, మీరు అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండండి దయచేసి, ప్రైజ్ మనీ అనేది మనకి ఇంపార్టెంట్ అన్న రేంజ్ లో ఆయన చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు అందరి మీద ప్రైజ్ మనీ డిపెండ్ అయ్యింది కదా. ఇప్పుడు నువ్వు తప్పులు చేసేటప్పటికి ఎవరు తప్పు చేసినా కూడా అందరి బాధ్యత, అది డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. సో అందరూ డిసిప్లిన్ గా ఉండడం కంపెనీలో అనేది ఇంపార్టెంట్, అందరూ రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్కడమే ఉండడం సరిపోదు, ఆదిత్య ఓం గారు ఒకళ్ళు ఉంటే సరిపోదు, ఆర్జే భాష కూడా ఉండాల్సిందే. సో అప్పుడే మనకి చేతికి డబ్బులు అనేవి అందుతాయి అనే క్లారిటీ ఆయనకి వచ్చింది కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. ఓకే వెరీ గుడ్, తప్పు లేదు ఆ నామినేషన్ లో అని నా అభిప్రాయం. సో ఇవాళ నామినేషన్స్ అంతా కూడా ఇలా గడిచింది అనమాట, 7 నామినేషన్స్ అయ్యాయి మనకి. మిగతా వీళ్ళు ఉన్నారు కదా నబీలు పృథ్వీలు అందరూ కూడా, నైనిక వీళ్ళందరూ కూడా రేపటి నామినేషన్స్ పెంట్ లో కలుసుకుంటారు మనల్ని. సో అందుకని ఏంటంటే నాన్న బిగ్ బాస్, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే పెయింట్లు కట్టుకుని ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఆడిపుత్యం, మీ విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. మోతీచూర్ లడ్డూలు చుట్టూ